ప్రతి పేదవాడిని కూడా చదివించేందుకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కూడా తీసుకొస్తా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తీసి చెప్తాను. నా పేరు రఘుపాత్రిని చందన. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఏసీఏ చదువుతున్నాను. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా చాలా మంది పేద విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకొని మంచి ర్యాంక్స్ పొంది వాళ్ళు అబ్రాడ్ చదవడానికి వెళ్ళేటప్పుడు మనీ లేకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా చాలా మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్క క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ మైనారిటీ లబ్ధిదారులందరికీ కూడాను జగనన్న విదేశీ విద్యా దీవెన వారు ఎంతోగానో ఉపయోగపడుతుంది. దీని ద్వారా మనం ఫర్దర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడం మంచి యూనివర్సిటీస్లో చదవడం వల్ల రీసెర్చెస్కి ఉపయోగపడుతుంది. అలానే మంచి జాబ్స్ మనం చేయొచ్చు. ఇంకా యాన్యువల్ ఇన్కమ్ 6 లాక్స్ నుంచి 8 లాక్స్ ద్వారా పెంచడం ద్వారా ఇంకా పేద విద్యార్థులు ఎంతో మంది వస్తున్నారు, లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది పేద విద్యార్థులకు. పథకం ద్వారా ఓసీ వాళ్ళకి కూడా లబ్ధి పొందడం అనేది చాలా అదృష్టకరం. అది కూడాను జగన్ గారు ఇలా చేయడం ద్వారా పేద విద్యార్థులకు ఉపయోగం పడుతుంది. మాలాంటి విద్యార్థులు పేద విద్యార్థులు ఇలా గవర్నమెంట్ యూనివర్సిటీస్లో చదవడం ద్వారా మంచి ర్యాంక్స్ సంపాదించుకొని అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడానికి మంచి సుదీర్ఘ అవకాశం ఇది. ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ధైర్యం ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే ఇటువంటి కమిట్మెంట్ తీసుకునే దానికి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం భయపడే పరిస్థితి గతం ప్రభుత్వంలో ఎక్కువగా ఇంప్రూవ్ అవ్వలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత 6 లాక్స్ నుంచి 8 లాక్స్ పంచడం ద్వారా విద్యార్థులు కూడా ఎక్కువ మంది చదవడానికి మంచి అవకాశం ఇది. కుటుంబాలు రూపురేఖలు, కుటుంబాల భవిష్యత్ కూడా మారాలి అనే తపన తాపత్రయంతో చదువుల మీద ఇంతగా ధ్యాస పెట్టి ఇంతగా శ్రద్ధ పెట్టి ప్రతి అడుగు కూడా వేస్తా ఉన్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి.